श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याद् लक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वादि साक्षिभूतं साईनाथं त्रिगुणरहितं सद्गुरुं तो नमामि। నా భారత్ 24/7 ప్రేక్షక మహాశయులందరికీ జూన్ 3వ తారీఖు 2021 గురువారం శుభోదయము। ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతు వైశాఖ మాసము బహుళ నవమి రాత్రి తెల్లవారుజామున 5:21 వరకు ఉంటుంది। పూర్వాభాద నక్షత్రము రాత్రి 10:03 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। అమృత గడియలు మధ్యాహ్నము 1:45 నుండి మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది। ఈరోజు వర్జ్యము లేదు। సూర్యోదయము ఉదయము 5:28 సూర్యాస్తమయము సాయంత్రము 6:27 దుర్ముహూర్తం ఉదయం 9:45 నుండి ఉదయం 10:40 వరకు ఉంటుంది। మరియు మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 3:52 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ గురువారము। గురుగ్రహాన్ని ప్రీతికరంగా సద్బ్రాహ్మణునికి కిలంబావ చెప్పున కాషాయం వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయే అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె గాలి ఎలాంటి అవరోధాలున్నా కూడా తొలగిపోతాయి। గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్ప రాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా పొందవచ్చును। అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్ప రాగం ధరించడం వలన విశేషమైన ఫలితము పొందగలరు। ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మర్రి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని ధారలాగపోయడం వలన విశేషమైన ఫలితము లభించగలదు। 27 నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి ఈ 3 నక్షత్రం వారు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా పొందవచ్చును। అలాగే పునర్వసు నక్షత్రం వారు వెదురు వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పూర్వాభాద్ర నక్షత్ర వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన విశేషమైన ఫలితము లభించగలదు। అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి విద్యాబుద్ధులు బాగా ఉంటాయి। ఇలా మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది। గురువుల యొక్క సంపూర్ణము అయినటువంటి అనుగ్రహత లభించగలదు। గురువు యొక్క కటాక్షం కూడా వీరికి లభించగలదు। అలాగే ఉద్యోగంలో ఉన్నవారు అధికారుల యొక్క అనుగ్రహం పొందగలుగుతారు। అలాగే గురువుల యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది గమనించగలరు। అలాగే ఈ రోజున గురుదేవులైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్య మహారాజు స్వామి సమర్థ సద్గురు సాయినాథుల వారికి మరియు ఆదిశంకర భగవత్పాదుల వారికి మరియు మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి రామానుజాచార్యుల వారికి విశేషంగా వీరికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకుని వచ్చును। అలాగే వారికి భజన కార్యక్రమాలు జరిపించుకుని వచ్చును। అన్నదాన కార్యక్రమాలు జరిపించుకునేడల అలాగే గురువుల యొక్క చరిత్రలు గురు చరిత్రను పారాయణ చేయడం వలన మనము ఉన్నత స్థితికి రాగలుగుతాము। సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు మనకు బాగా లభిస్తాయి।
పెద్దల యందు గౌరవ మన్ననలు ఏ విధంగా ఉండాలి, పెద్దల యందు ఏ విధంగా నడుచుకోవాలి, సంఘంలో ఎలాగ మెదగాలి అనే వాటి గురించి మనం గురుచరిత్ర బాగా మనకు ఉపయోగపడుతుంది. గురువుల యొక్క అనుగ్రహత కూడా మనకు లభించగలుగుతుంది, ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి వారికి ఈ జూన్ నెల యందు 8వ ఇంట వలన అనుకూలత ఉండదు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, అకాల భోజనములు ఉంటాయి, అలసట ఉంటుంది, అధిక శ్రమ ఉంటుంది, స్థాన చలనము గృహచలనము స్థాన మార్పులు కూడా ఎక్కువగా ఉంటాయి, రక్తం కళ్ళు చూసుట అలాగే శిరోబాధలు, నేత్ర సంబంధాల పీడలు, జ్వరపీడలు, సోదర వర్గం వారులతోటి విరోధాలు అన్నట్లుగా ఉంటుంది, కుటుంబ వ్యక్తులతో కూడా విరోధం అన్నట్లుగా ఉంటుంది, సంతానం రీత్యా కూడా అపవాదులు వస్తూ ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి ఆచితూచి అడుగు వేయాలి, అనుకూలమైన ఫలితాలు వీరికి లభించవు, గమనించగలరు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీనరాశి వారికి అనగా గురుడు అధిపతి అయినటువంటి మీనరాశి వారికి జూన్ నెల యందు గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాదులన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, అన్నింటా జయం చేకూరుతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, ప్రభుత్వ మూలక సంబంధ వ్యవహారాలను కూడా బాగా కలిసి వస్తాయి, గృహము కొనుట స్థలము కొనుట కూడా జరుగుతుంది, భూ సంబంధ వ్యవహారాలలో మీదే పైచేయిగా ఉంటుంది. గమనించగలరు. జయశ్రీమన్నారాయణ.